విశాఖ రాజధాని అయితేనే అభివృద్ధి. ఒక రాజధాని వద్దు, మూడు రాజధానుల ముందు. 63వ వార్డు వైఎస్ఆర్ యువ నాయకులు మహమ్మద్ ఇమ్రాన్ అండ్ గౌస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి బాటలో నడపాలని భావిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ 63వ వార్డు యువ నాయకులు మహమ్మద్ ఇమ్రాన్, గౌస్ బ్రదర్స్ వైఎస్ఆర్సీపీ 63వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్ష చేశారు. కొత్త గాజువాక వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న వారికి ఆయన పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చెందే విధంగా రాజధాని వికేంద్రీకరణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహోత్తరమైన కార్యక్రమం జయప్రదం చేయాలని, దీనికి ప్రజలంతా మద్దతు పలకాలన్నారు. రైతులు వేసారేసి భూములు పోయినా అని చెప్పేసి వేస్తున్న వేసానికి ఆ ఈ రోజు ప్రజలు నమ్మట్లేదు. కనుక నాగిరెడ్డి గారు అన్ని జిల్లాలతో పాటు మన జిల్లాలో కూడా మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా ఎక్కువ కార్యక్రమాలు చేపించి విశాఖ ప్రజలు పరిపాలనా రాజధానిని స్వాగతిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని, చంద్రబాబు నాయుడు వద్దని దాన్ని వ్యతిరేకిస్తున్నారు అన్నందుకు నిదర్శనమే మన జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారు విశాఖ మరి పాదయాత్రలో పాల్గొని ప్రజలకంటే అవగాహన కల్పించినందుకంటే పాదయాత్రకు వచ్చాడని నెప్ప మీద వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఆగ్రహించి వెనక్కి తిరిగి పోవాలా, లేకపోతే నీకు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనేమో అని అడ్డుకోవడం అనేది జరిగింది. ఎయిర్పోర్ట్ బయట అది ప్రజలు దాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్ శ్రేణులందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా పరిపాలనా రాజధాని గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలనే తలంపుతో ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు కూడా విశాఖ జిల్లాకి పరిపాలనా రాజధాని కోరుకోవట్లేదు.